హస్త మిత్ర బృందం గజ్వేల్ కోమటిబండ గ్రామంలో 64వ సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. కోమటిబండలో చాకలి ప్రశాంత్ అనే ఈ మధ్యలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్య కవిత, ముగ్గురు పిల్లలు దుక్కుతోచిన స్థితిలో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరి పరిస్థితిని తెలుసుకున్న ఆపన్న హస్త మిత్ర బృందం వారికి సహాయంగా 15,000 రూపాయల నగదును అందజేశారు. అలాగే షేకుల్ల శేఖర్ 3 రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో భార్య స్వరూప, ఇద్దరు చిన్నపిల్లలు అనాథలుగా మారారు. తక్షణంగా స్పందించిన ఆపన్న హస్తం సహాయ నగదుగా 15,000 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాచికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కుమ్మరి స్వామి, సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, యాదగిరి సత్యనారాయణ, అనిల్, శ్రీకాంత్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన ఆపన్న హస్తం మిత్ర బృందం గజ్వేల్ కాన్సెస్ ఉన్న ప్రతి ఒక్క సామాన్యులు నెలకు 200 జమ చేసుకొని అక్కడక్కడ హెల్ప్ చేస్తుంటాం మేము. ఆ ఎల్బిఎస్ఏ సహాయ కార్యక్రమంలో భాగంగానే ఈ మధ్యలో మన గజ్వేల్ మండలంలోని కోమటిగొండ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో చాకలి ప్రశాంత్ చనిపోయడం తెలిసింది. అతనికి మా వంతు సహాయంగా ఈరోజు మేము చేసే కార్యక్రమం 63వది వాళ్ళది. అక్కడ సహాయం చేద్దామని ఒక 4 రూపాయలు 15,000 అందజేసిన తర్వాత హస్తమిత్రం బృందం వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది 2వ కార్యక్రమం. ఫస్ట్ చాకలి ప్రశాంత్ వాళ్ళ భార్యకు గుడి ఇవ్వడం 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు మేము కూడా అన్న ఇది మా ఊళ్ళో అంతకంటే బీద పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇంకా ఇంకో మొన్ననే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. కానీ మనం ఎంత ఇచ్చినా కూడా వారికి తక్కువనే ఒక భర్త లేని లోటు అనేది కూడా ఇవ్వడం మనం తీర్చలేము కాబట్టి వాళ్ళ వంతు సహాయంగా ఏదో కొంచెం వృతభక్తి మాదిరిగా వాళ్ళు సహాయం చేయడం జరిగింది. వీళ్ళు సహాయం చేయడానికి వాళ్ళ ప్రతి ఒక్కసారి అందరం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మిత్ర బృందం వారికి ధన్యవాదాలు. మీరు మామూలు కుటుంబంలో ఉండి మామూలు బిజినెస్ చేసుకుంటా ఇంత పెద్ద సంస్థను ఏర్పాటు చేసి వీళ్ళు ప్రతి గ్రామంలో ఏ గ్రామంలోనైనా ఏ టౌన్లోనైనా బీదవారిని ఎంచుకొని ఈ సాయం చేస్తున్నందుకు వారికి మరి ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా అందులో భాగంగా మా గ్రామంలో కోమటిబండ గ్రామంలో ప్రశాంత్ అనే వ్యక్తికి విరాళం ఇవ్వడానికి వచ్చి కుటుంబం అయిన ఇబ్బందులు ఉండని చెప్పి వాళ్ళకి సాయం చేద్దామని వచ్చినాము. రావడంతో మాకు ఇదే విలేజ్లో మేము ఇక్కడ వెళ్తుంటే మా అప్పనసిన సభ్యుడు అతన్ని అనే ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి అని ఇక్కడ వాళ్ళే కాకుండా ఇంకో వేరే వాళ్ళు కూడా శేఖర్ అనే వ్యక్తి అనుకోకుండా ప్రమాదశాత్ ఏదో మరణించడం జరిగింది. అయితే వాళ్ళు కూడా చిన్న పిల్లలు, ఆమె కూడా చిన్న వయసులో ఉంది, వాళ్ళు చేసుకుంటేనే ప్రతి విధానం ఉంది. మనంతు గ్రూప్ ద్వారా ఏమైనా సాయం చేద్దామని మా గ్రూప్ ద్వారా చెప్పడం జరిగింది. చెప్తే వెంటనే తక్షణ సాయంతో మేము వెంటనే ఉండి మరి ఇది వాస్తవమా కాదా ఏంటని చెప్పి సర్పంచ్ సార్ కూడా ఫోన్ చేశాము. ఆ వాస్తవం సార్ మీరు ఇవ్వవలసింది ఇక్కడ ఉంది, వాళ్ళు పేదవాళ్ళే అని అతనికి మన ఎంపీపీ వైస్ ఎంపీపీ కృష్ణగారు కూడా ఫోన్ చేసి ఎంపీటీ సార్ కూడా ఫోన్ చేశాము. వాళ్ళు కూడా పేదవాళ్ళు, వాళ్ళు చిన్న వయసులో ఏం పేరు పిల్లలు వెళ్ళడం కూడా చాలా టైం ఉంటుంది. మనం ఎంతో కొంత మీరు సాయం చేయండి, మీరు చేస్తే ఇంకెవరైనా చేస్తుంటారు, మీరు రాదు కూడా మాకు కూడా ఆనందం ఉందని చెప్పి వాళ్ళు